Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. అలా కాకుండా ఇటువంటి ఇవ్వటం అనేది అవధాని శక్తికి పరీక్ష ఒకటి. అసలు ఎలా చెప్పగలుగుతారు అనే ఉత్కంఠ రేకెత్తించడం, ప్రసజ్ఞులతో ఒక ఆనందాన్ని ఇవ్వటం అనేది ఒకటి. చిన్న ఒక మాట చెప్పి సందర్భం కాబట్టి హాకీ, టెన్నిస్, క్రికెట్, వాలీబాల్ అని ఒక సభలో నేర్పించారు. ఇచ్చే రామాయణార్థం వచ్చినట్టుగా పద్యం చెప్పమని అడిగారు. వారి చుట్టుచాటు నుంచి రాముడు బాణంతో కొట్టగా నేలవారి ఏమయ్యా మహానుభావాన్ని వేరు చాలా గొప్పవాడని వేదాంత విద్యుడవని సకల కళ్యాణ సిద్ధాతో అని మహామహిమాన్యుడవని ఏదో శృతులు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు కథలు గాథలు అందరూ చెప్తారు కదా, నువ్వు అంత గొప్పవాడి అయితే ఇంత ఆహారయుక్తమైన పని చేస్తావా అని నిందించాడు రాముని వారి. దానికి సమాధానం చెప్తున్నాడు రాముడు. ధూర్తుడవై చరించు నిన్ను కొంటెన్నిష్టతోటి ఈ సందేహమాని ఓడి పలికెదవు నీ ప్రారంభంతే కదా. ప్రార్థకర్మను అనుభవించటం జీవధర్మమైనా నేను ఆ ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలను రాముడు క్రమశిక్షణాన్ని బోధించాడు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.